Jayan. మహాసభలు పెట్టుకుంటున్నాం మనం మొట్టమొదటిసారిగా జనగామలో కానీ ఇంకా చాలా చక్కగా ఉండాలి కొల్లపూరు ఆడ ఈ పనిలేదు ఈ మీ పోరం తీసుకోవాలని బాధ్యతలు అవ్వడం ఏదో చేసిన రోజు కానీ ఇంతమంది తరలి రావడానికి వచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మన వృత్తి మరి గొర్రెలు మేకల పెంపకం రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గొల్ల కుర్మలందరికీ రెండేళ్లలో గొర్రెల పంపిణీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చి సగం మందికి గొర్రెలు ఇచ్చి ఇంకా సగం మందికి గొర్రెలు ఇవ్వకుండా మోసం చేసిండ్లు అయితే మా సంఘం ఆధ్వర్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు పోరాటాలు చేయడం జరిగింది చలో అసెంబ్లీ నిర్వహించినాం అదే రకంగా ప్రగతి భవన్ ముట్టడించినాం గొర్రెలతో రోడ్ల దిగ్బంధం చేసినాం ఈ రకంగా కార్యక్రమాలను చేస్తే ముఖ్యమంత్రి గారు అసహనంతో కోపంతో వెదవాలని చెప్పి పలికినటువంటి పరిస్థితి కూడా అందరు సమాజం అంతా కూడా గమనించిల్లు కాబట్టి మేము ముఖ్యమంత్రి గారు నిజంగా నిజాయితీ ఉంటే మా నిజాయితీని నిలబెట్టుకొని ఓట్లేసి గెలిపించినాం మీకు నిజాయితీ ఉంటే మీ నిజాయితీని కాపాడుకొని మిగిలిన సగం మందికి కూడా గొర్రెల పంపిణీ వెంటనే చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మన నల్గొండ జిల్లాలో ప్రారంభించిండ్లు కానీ అది వేగవంతం చేయకుండా కేవలం నల్గొండ జిల్లాలో ఒకరోజు ప్రారంభించి నిలిపివేయడం జరిగింది మార్చిలో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో డీడీలు తీసిన వాళ్ళందరికీ పంపిణీ చేస్తానని చెప్పి చెప్తా ఉండ్రు కానీ అది మాటలకే పరిమితం అయితే మాత్రం ఊకునేది లేదు ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఇండ్లన్నీ కూడా గొర్రెలతో రెండుతాయి రాష్ట్రంలో ఉన్న ఎందుకంటే ప్రతి ఉప ఎన్నికల సందర్భంలో ముఖ్యమంత్రి గారు లేదా ప్రభుత్వం ఒక టాస్క్ ఇస్తుంది ఉప ఎన్నికలు రాగానే గొర్రెలు ఇస్తామని చెప్తుంది ఉప ఎన్నికలు అయిపోగానే దాటేస్తుంది కాబట్టి ఇప్పుడు ఉప ఎన్నికల కోసమే ఉపయోగించుకోవాలని కనుక చూస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తాం మేము ఎందుకంటే ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికలు వస్తే మాకు గొర్రెలు వస్తాయి కాబట్టి ఎమ్మెల్యే రాజీనామా చేస్తారా గొర్రెలు ఇప్పిస్తారా కూడా తేల్చుకోవాలి లేకపోతే గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జీఎంపీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసి ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.